నేను కూడా రమణాన్న ఒకప్పుడు సెల్ఫీ అడిగాను, ఒకప్పుడు ఫోటో దిగారు మంత్రిగా ఉన్నప్పుడు. అలాంటి పర్వాత చూసారా, అన్న పక్కన కూర్చిన అవకాశం కూడా కల్పించాను. రాష్ట్రం బాగుంది, అన్నకి ఒకసారి మంత్రిగా చేసిన అనుకుంది, మన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి అన్నకు అవకాశం కల్పించండి. అట్లానే ఆచార్యతోనే మీ తమ్ముడుగా నాకు కూడా ఒక్క అవకాశం కల్పించండి. మేమైతే మీరు ఇచ్చిన పదవులు నెత్తిని పెట్టుకొని మాకు పదవులు వచ్చినాయని తిరగం. ఆ పదవులు ఎక్కడ ఉంచో అక్కడ ఉంచుతాం, ఖచ్చితంగా మీ అందరిలో తిరిగి కలిసి తిరుగుతాం. కలిసి ఉంటాం. ప్రజలకు కలిసి ప్రజలతో ఉండి వాళ్ళతో కలిసి ఉండి వాళ్ళకి మేలు చేసే అవకాశం దొరకటం అంటే మరి ఎన్ని జన్మల పుణ్యం కాబట్టి అట్నే భావిస్తాం. ఎందుకంటే నేను కూడా పేదరికం నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఈ రాష్ట్రం కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇప్పటి వరకు మరి చాలా ఘోరమైన పాలనలో ఉన్నాం. ఆ పాలన నుంచి వాళ్ళ నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత పైన ఉన్న దేవుడి రూపంలో, దేవుడు జగనన్న రూపంలో తీసుకోబోతున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. అందులో భాగస్వామ్యం అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తాం. బాపట్ల పార్లమెంటు వరకు మీరు ఎన్ని సీట్లు కైవసం చేసుకోబోతున్నారు? ఒక్కడు కూడా మిస్ అవ్వదండి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తారు కదా మీరు.